राज्य मंत्री डॉक्टर आरती परवीन पावर, संघ राज्य क्षेत्र के उपराज्यपालगण, राज्य के मंत्रीगण, केंद्र सरकार और राज्य सरकार के वरिष्ठ अधिकारीगण, सभी जिला अधिकारी तथा टीवी उल्मलर से जुड़ी टीमों के सभी सदस्यों, देश के विभिन्न भागों से ऑनलाइन जुड़े हुए देश అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా మన ప్రధానమంత్రి టీవీ ముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాం మనకి ఈరోజు ఢిల్లీ నుంచి మన గౌరవనీయులైన మన రాష్ట్రపతి మేడం గారు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. దీంట్లో ముఖ్య ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీబీ అనేది మనందరికీ తెలిసిందే, క్షయవ్యాధి అంటాం, ఇది ఎంత భయంకరమైన జబ్బో మనందరికీ తెలిసిందే. అలాగే దీనికి అన్ని రకాల మందులు ఉన్నాయి. కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం మందులు వాడుకుంటే పూర్తి స్థాయిలో 6 మంత్స్లో ఈ జబ్బు నయమవుతుంది. దీని గురించి అవగాహన కలిగించడం కోసము, అలాగే ముఖ్యంగా ఈ జబ్బు పేదవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా డబ్బున్న వాళ్ళకన్నా కూడా కొద్దిగా బిలో పావర్టీ లైన్ అంటే వాళ్ళకు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ జబ్బును ముఖ్యంగా వీళ్ళకి ముఖ్యంగా మందులతో పాటు పౌష్టికాహారం అనేది ఎంతో ముఖ్యం. సో ముఖ్యంగా మనకి ఈ బీపీఎల్ వాళ్ళలో ఈ పౌష్టికాహార లోపం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం, ఆ నివారించడం కోసం గవర్నమెంట్ వారు చెప్పిన దాని ప్రకారం మనకి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన ప్రోగ్రాంలో మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మిగతా ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేయమని ఎందుకన్నారంటే ప్రతి ఒక్కరూ ఒక టీబీ పేషెంట్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఈ పౌష్టికాహార లోపం లేకుండా పౌష్టికాహారం అందించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ ప్రోగ్రాంను మొదలుపెట్టారు. మీ అందరికీ తెలిసిందే సుమారుగా మనకి 100,000 జనాభాకి సుమారుగా 243 మంది మనకి టీబీ పేషెంట్లు ఉంటారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంటారనే ఉద్దేశంతో ఉంది. సో కాకపోతే మన జిల్లాలో మనకి 243 మంది లేరు, మనకు కొద్దిగా 250 దాకా మనకు వస్తుంది. అంటే మనం ఎక్కువగా మనం సర్వే చేసి మన వాళ్ళ గల్ల శాంపుల్స్ తీసుకొని పరీక్షలు చేసి మనం ఈ పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు నిజంగా టీబీ ఉందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే మనకి అంత మరీ అంత ఎక్కువ లేదు, కానీ ఈ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళలో కొంత పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. కాబట్టి అది కూడా మనం తగ్గించాలి అంటే తప్పనిసరిగా మన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారం మన ప్రజాప్రతినిధులు కొంతమందిని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి పౌష్టికాహారం అందించగలిగితే, మందులు ఎలాగో మన గవర్నమెంట్ తరఫున పూర్తి స్థాయిలో మనం ఫ్రీగా ఇస్తున్నాము కాబట్టి ఈ పౌష్టికాహారము ఈ మందులు అన్నీ తీసుకుంటే వాళ్ళు పూర్తిగా నయమై జబ్బు నయమైపోయి మిగతా ప్రజల్లాగా ఆనందంగా బలంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం దీని గురించి ఇంకా పూర్తిగా మన జిల్లా టీబీఐ మరి లెప్రసీ ఆఫీసర్ గారు మేడం గారు కూడా మాట్లాడతారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అన్న ప్రోగ్రాము మన గవర్నమెంట్ రాష్ట్రపతి గారి చేత ఈ ప్రోగ్రాం అన్నది లాంచ్ చేస్తున్నారు. మనకి అంటే టీబీ 2030 కల్లా ఇది ఎలిమినేషన్ అవ్వాలన్నది వరల్డ్ వైడ్ ఎయిము, కానీ మన ఇండియాలో 2025 కల్లా టీబీ అన్నది ఎలిమినేషన్ అవ్వాలని మన ప్రధానమంత్రి గారి
నిర్దేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ టీబీ కార్యక్రమాలు అన్నింటిలో కూడా టీబీ పేషెంట్స్కి ప్రభుత్వం తరఫున పౌష్టికాహారంగా వాళ్ళకి 6 నెలలకి 3,000 ఇస్తున్నాము మనీ న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో. కానీ ఇంకా వాళ్ళని స్ట్రెంగ్ చేయడానికి లోకల్గా ఉన్నటువంటి మన ఎంపీలని తర్వాత మన ఎమ్మెల్యే గారిని లోకల్ లీడర్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతి పేషెంట్ని కూడా కొంచెం అడాప్షన్ చేసుకొని ఇంకా ఫర్దర్గా వాళ్ళకి పౌష్టికాహారం గురించి డొనేషన్ రూపంలో వాళ్ళకి అందిస్తారన్న ఉద్దేశంతో అందరినీ కూడా పబ్లిక్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము. ఇదే కాకుండా టీవీ వచ్చిన వాళ్ళ తాలూకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా టీవీ వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి ఐఎన్హెచ్ అని డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మరి అంతకుముందు కొంతమందికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అందరికీ అది కూడా ఇస్తారు. అది ఆ ప్రోగ్రాం కూడా ఈరోజు లాంచ్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా మనకి ఇక్కడ మన సర్పంచ్ గారు వచ్చారు, తర్వాత మన వైసీపీ లీడర్స్ వచ్చారు, తర్వాత ఎన్జిఓ తరఫున కూడా జీత్ అనే ఎన్జిఓ తరఫున వచ్చారు, తర్వాత మన డిస్ట్రిక్ట్ డిఎం&హెచ్ఓ గారు, మెడికల్ ఆఫీసర్స్, పారామెడికల్ స్టాఫ్ అందరు కూడా ఈరోజు ఆ కార్యక్రమం గురించి ఇక్కడ వినటానికి రావడం జరిగింది. అందరూ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవటం మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మెయిన్గా మన స్టేట్లో 3 జిల్లాలు సెలెక్ట్ అయినాయి. వాటిలో గుంటూరు, కృష్ణా, ఈ ఏలూరు జిల్లాలో మన కొత్తూరు ఎమ్మెల్హెచ్పి ఈ సెంటరు సెలెక్ట్ అయింది. అందుకనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రతినిధులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సహకారం తీసుకొని టీవీని ఇంకా నిర్మూలిద్దామన్న ఆశతో ఈ చేస్తాము. ఇక్కడ పాల్గొన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.